उत्तरांध्र येलवेल्पु नूकांबिका देवस्थानंलो श्री लक्ष्मी प्रत्यांगिरी यज्ञं चाला श्रेष्ठमनी आलय कार्यनिर्वहणाधिकारी बुद्ध लक्ष्मी नागेश तेलिपारु। नूकांबिका आलयंलो महालक्ष्मी प्रत्यांगिरी यज्ञं जाडा जगदीश शर्म आध्वर्यंलो निर्वहिंचिन अनंतरं उत्सवमूर्तिकि सुगंध द्रव्यालतो अभिषेकालु चेशारु। नूकालम्म जात्रलतो अम्मवारी आलयं पोटेत्तिंदि। పులివేసాలతో డప్పుల మోతలతో అమ్మవారి శరణుఘోషతో ఆలయ ప్రాంగణమంతా భక్తి పారవశ్యంతో హోరెత్తింది। ఈ సందర్భంగా నాగేష్ మాట్లాడుతూ అతి శీఘ్రంగా అనుగ్రహాన్ని సిద్ధింపజేసే మహత్తరమైన ది లక్ష్మీ ప్రత్యాంగిర యజ్ఞమని తెలిపారు। ఈ యొక్క యాగంలో ప్రభావితమైన సత్ఫలితాలు శీఘ్రంగా సిద్ధిస్తాయని అన్నారు। ఋత్విక్లు జాడ జగదీష్ శర్మ మాట్లాడుతూ అమ్మవారు యజ్ఞం చేయడం వల్ల ఉగ్ర రూపం దాల్చుతుందని ఆమెను శాంతపరచడానికి హోమం అనంతరం అమ్మవారికి అభిషేకం చేశామన్నారు। భక్తులందరూ అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు। కలసే గంధ పత్ర పుష్ప అచ్చతేర భక్ష హస్తేన योजना दादा उ मरी इकड़ेदना होम प्रकरण से
అమ్మవారి నుదుటి భాగంలో బొట్టు పెట్టి సాక్షాత్గా అమ్మవారికి శక్తి యుక్తి ఎందుకంటే ఎన్నో వేలాది మంది భక్తులు ఇక్కడ అమ్మవారికి వచ్చి దర్శనం చేస్తున్నారు వారి కామ్యములన్నీ అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టి వెళ్తున్నారు ఆ కామ్యములు తీర్చే సమయంలో సాక్షాత్గా ఏ దేవతకైనా సరే శక్తి కొంతలో కొంత క్షీణిస్తూ ఉంటుంది మళ్ళీ యజ్ఞం చేయడం వల్ల అది మహత్తరమైన శక్తిగా ఆవిర్భవిస్తూ ఉంటుంది అలాగే మన అనకాపల్లిలోని మాత్రమే ప్రత్యేకంగా ప్రత్యంగిర లక్ష్మి నారాహి చండి రుద్రదనయ ఇటువంటి మహత్తరమైన 64 దేవతల యొక్క యజ్ఞాన్ని మన ఈ యొక్క సంస్థానంలో ఉండే పెద్దవాళ్ళు గాని మరియు మన ఈవో గారు వచ్చిన దగ్గర నుంచి ఇటువంటి మాత్రమైన యజ్ఞాలు తలబెట్టమని చెప్పి ఆయనకు కూడా శాస్త్రంలో కొంత బహువదనంగా తెలుసు కాబట్టి ఈ యజ్ఞాల ప్రాముఖ్యత వల్ల దేవి యొక్క ముఖవర్చస్సు గాని దేవి యొక్క శక్తి గాని జన ఆకర్షణీయ శక్తి గాని ధన ఆకర్షణీయ శక్తి గాని ఇవన్నీ కూడా ఇంకా అభివృద్ధి పరంగా నడవాలని మన 20,000 పైన నూకాంబిక దేవస్థానంలో ఇప్పటిదాకా ఆశ్వయుజ మాసంలో దేవీ నవరాత్రుల్లో ఎంతో ఘనంగా అలంకారాలు మరియు చివర ఘట్టమైన భానువారం మకా నక్షత్రం పడ్డాది మరియు సింహరాశి పడ్డాది ఈ సమయంలో ఈ యొక్క యాగాన్ని తలపించి అమ్మవారి పాదపద్మముల దగ్గర అభిషేకం గావించాం మరియు కార్తీక మాసంలో విశేషకృతమైన రుద్ర క్రమార్చన మరియు దాంతోపాటు రుద్రుడి యొక్క శక్తి అంతా కూడా అమ్మవారికి ఇక్కడ తర్పణం చేసి ఆవిడికి విడిచిపెట్టడానికి ఆలయ సంబంధి గాని ఆలయ కమిటీ సభ్యులు గాని 12 వరకు జరుగుతుంది ఆ సమయంలో అమ్మవారికి మీరు మీ కళ్ళతో చూస్తే ఆవిడ చిరునవ్వు మందహాసం రెండు నేత్రాలు ద్వేదీప్యమానంగా వెలుగుతూ కనబడుతుంది అది ఈ యొక్క మహిమాన్వితమైన శక్తిలో ఉండే అనకాపల్లి నూకాంబిక శక్తి కావున భక్తులు 50 మంది కూడా ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఒక్క ఆదివారం ఎటువంటి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు ఎనిచేతన అంటే ప్రతి ఒక్కటి దేవగణ నక్షత్రాలు పడ్డాయి 4 ఆదివారాలు దేవగణ నక్షత్రాలు పడ్డాయి కాబట్టి అటువంటి సమయాల్లో మనం అభిషేకం చేసిన ఆరాధన చేసిన చూసి నమస్కారం చేసిన ఆ శక్తి వల్ల మీ కుటుంబ సభ్యుల అభివృద్ధి పరంగా నడుస్తారని ఈ ఎలవేల్పుకి మహిమ ఇంకా మా తరపు నుంచి పండితుల తరపు నుంచి మహిమాన్వితమైన అర్చకుల తరపు నుంచి మీ అందరూ శ్రేయోభిలాషులుగా ఉండాలని కోరుకుంటూ ఇటువంటి యజ్ఞాన్ని మా ఈవో గారు నగేష్ గారు తలపెట్టి ఇంకా సంపూర్ణంగా చేయాలని ఆయన కోరుతున్నారు అలాగే మేమందరం కూడా గావిస్తున్నాం భో జగదంబ విశ్వ పరిపాలని నూకాంబిక మహారాణి మాతాకి జయ मन प्रभु जैविस्टर गुरु आध्र्यो प्रत्येक होम निर्वहित जी अलगे प्रत्येक होम अम्मवर रौद्र चूसी आ रौद्रशक्ति पी तद्वारा दुष्टशक्ति उद्देश्य अभी मन को चिंलू चकाकू समस्या आर्थिक समस्या उद्देश्य सर्व मानवा पवन संक्षेम कोसम प्रत्येक होम प्रत्येक वाला निर्वहित जी आर्थिक मसम दादापूर्ति वार्ड की कार्य प्रत्येक कार्यक्रम अलगे अम्मार की रौद्र मारे कम्मार शांति पति क्रम विविध अष्टद्रव्यों अभिषेक अम्मार उत्सवमूर्ति निर्वहित जी अम्मार मिली शांति मन की मंच जरूरत अभिषेक निर्वहित जी भक्त सतोषि अंदर बहुत प्रजल सूची मेरे को यह कार्यक्रम निरंतर निर्वहित अम्मार पेटे ऊर का बट्टी गर्वे अम्मार बहुत ऊर अंत बहुत कार्यक्रम निरंतर।